ఓబీసీ సమ్మేళనంలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బజరంగ్ దళ్ను నిషేధించే కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. బీసీలను కేసీఆర్ హీనంగా చూస్తున్నారని, జయశంకర్, కొండా లక్ష్మణ్, బాపూజీలను అవమానించిన మూర్ఖుడు కేసీఆర్ అంటూ విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీలను ఓటు బ్యాంక్గానే చూస్తున్నాయన్నారు. త్వరలో హైదరాబాద్లో లక్ష మందితో బీసీ గర్జన తలపెడతామంటూ చెప్పారు. ఈ మేరకు తెలంగాణలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది బీజేపీ. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని, బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది. విజయవాడలో శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం